మునుగోడు ప్రాంతానికి 175,000 ఎకరాలకు నీళ్లిచ్చేటువంటి డిండి పథకం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకం దాన్ని రాబోయే 1.5 సంవత్సరంలో పూర్తి చేసి మునుగోడు సస్యశ్యామలం చేసి ఆకుపచ్చ మునుగోడు చేసే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. దేవరకొండ, మునుగోడు ఈ రెండు కూడా మా నాయన నరసన్న ఇంతకు ముందు నాతో చెప్తా ఉన్నారు. ఈ రెండు చాలా పేదరికంలు ఉన్నాయి, చాలా కరువు ప్రాంతాలు ఉన్నాయి, వర్షపాతం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి నేనే ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీకు ఆ విధంగా నీళ్లు కూడా తెచ్చిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 175,000 ఎకరాలకు నీళ్లిచ్చేటువంటి డిండి పథకం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకం దాన్ని రాబోయే 1.5 సంవత్సరంలో పూర్తి చేసి మునుగోడు సస్యశ్యామలం చేసి ఆకుపచ్చ మునుగోడు చేసే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. సాగునీళ్లు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? నల్గొండ జిల్లా ఉండేదే కృష్ణా బేసిన్లో. మన డిండి ద్వారా రావాలి, మన శివన్నగూడెం ప్రాజెక్ట్ ద్వారా రావాలి, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి తీసుకొని లిఫ్ట్ ద్వారా నింపుకోవాలి. దయచేసి ఇది ఆషామాషి విషయం కాదు. ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళ అయ్యాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి. ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ. ఎందుకు మా నీళ్ళల్లో వాటా ఇయ్యనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా.